భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటరెడ్డి తన నామపత్రాలను అందించనున్నారు. ఇప్పటికే రెండు సెట్ల నామినేషన్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేశారు. ఇప్పుడు మూడో సెట్ దాఖలు చేయబోతున్నారు. కైదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, ఎన్ని గంటలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ వేయబోతున్నారు? కాసేపట్లో ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే రెండు సెట్లు నామినేషన్ పత్రాన్ని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ కూడా ఇప్పటికే రెండు సెట్లు దాఖలు చేయడం జరిగింది. ఈరోజు మూడో సెట్ని దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఏదైతే భువనగిరి పార్లమెంట్కి సంబంధించి వివిధ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ పార్లమెంట్లోని వివిధ నియోజకవర్గాల నుండి ఈ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రస్తుతం మనం ఏదైతే భువనగిరికి టోల్ గేట్ ఉందో ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి చూడవచ్చు మనం దాదాపు వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం సార్. అంటే ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? మీరు స్వచ్ఛందంగా ఈరోజు తల్లి రావడం జరిగింది. ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన సేవ ప్రతి పేద ప్రజల్లో ఉంది. నల్గొండ పార్లమెంటుకి వారు అందించిన సేవ ఎవరు మర్చిపోలేనిది. అది ఇప్పుడు భువనగిరి పార్లమెంట్కి రావడం నిజంగా భువనగిరి ప్రజలందరికీ అదృష్టంగా భావించాలి. వారు చేసిన సేవ ఖచ్చితంగా వారి గెలుపు ఖాయమని చెప్పేసి ప్రతి కార్యకర్త, ప్రతి పేద ప్రజలు, ప్రతి మండలంలోని ప్రతి ఊర్లోని ప్రజలు కూడా ఇవాళ స్వచ్ఛందంగా వస్తున్నారు. కార్యకర్తలు కూడా ఇవాళ స్వచ్ఛందంగా రావాలని చెప్పి పిలుపొచ్చింది. అందుకుగాను రామనపేట మండలం నుంచి మేము భారీ ఎత్తున ఈరోజు సార్ నామినేషన్ సందర్భంగా ఇవాళ మేము వచ్చినాము. సార్ గెలుపు ఖచ్చితమని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా గతంలో ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బూర నరసయ్య గౌడ్ మీ దగ్గర ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఏమైనా అయ్యింది అసలు? ఇంతవరకు బూర నరసయ్య గౌడ్ అనే మనిషి రామనపేట మండలానికి ఒకటో రెండు సార్లు వచ్చారు. కానీ ఏ ప్రజలను కానీ ఏ కార్యకర్తను కానీ ఆదుకున్నట్టు ఆయన ఐదేళ్ల రాజకీయంలో ఎక్కడ లేదు. వారికి ఓట్లు పడవు. కనీసం వారి గెలుపు కూడా వాళ్ళ కార్యకర్తలకి ఒక నమ్మకం లేదని చెప్పేసి నేను ఈ విధంగా చెప్పుకోదలుచుకున్నాను. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు చూసుకున్నట్లయితే. అంటే సార్ ముఖ్యంగా చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం? సార్ మాది మరిగూడ మండలం, రంగారెడ్డి నా పేరు. అయితే సార్ మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాకు ఎంపీగా రావడం మాత్రం చాలా సంతోషకరంగా ఉంది. మాకు భువనగిరికి ఇంతకుముందు నల్గొండ నాలుగు సార్లు గెలిచి టైగర్ను నిరూపించుకొని పెద్ద ఉద్యమకారుడు, తెలంగాణ గురించి పోరాటం చేసిన ఉద్యమకారుడు, మన ఇటువంటి నాయకుడు, మాకు సేవా దృక్పథం గల నాయకుడు, మా భువనగిరికి ఎంపీగా రావడం మాత్రం చాలా సంతోషకరం. మేము మాత్రం సార్ను అత్యంత మెజార్టీ, భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మీకు తెలుపుకుంటున్నాం. ఈరోజు నామినేషన్ సందర్భంగా మేము అందరం రావడం జరిగింది. ఈరోజు మేము స్వచ్ఛందంగా తరలివచ్చినాము మరిగూడ మండలం నుంచి. మా మునుగోడు నియోజకవర్గంలో మన రాజగోపాల్ రెడ్డి గారిని మేము ఎంత భారీ మెజార్టీతో గెలిపించినామో, మా మరిగూడ వల్ల నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ వచ్చింది, 12,000 మెజార్టీ. ఈసారి మా వెంకటరెడ్డి అన్న కూడా మేము 14,000-15,000 మెజార్టీ చూపిస్తామని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను సార్. ఓకే అండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఈరోజు జరుగుతున్నటువంటి పోటీలు, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది మీ ప్రాంతంలో? చాలా మంచిగా ఉన్నారు సార్. మేము మునుగోడు నియోజకవర్గం మరిగూడ మండలం శివనగూడ గ్రామ సర్పంచ్గా, శివనగూడ నుంచి భారీ మెజార్టీతో తరిగి వచ్చిన మన చాలా ఉండరు. ఖచ్చితంగా 20,000 మెజార్టీ మన మా నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా చేస్తాం. అలాగే మన 7 నియోజకవర్గాలను కూడా 2,00,000 మెజార్టీ గెలిపిస్తామని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపిస్తామని మేము ఖచ్చితంగా పనిచేస్తామని అనుకుంటున్నాం. మరికొంతమంది ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మీ ప్రాంతంలో ఎలా ఉంది అసలు పరిస్థితి? నేను భువనగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. మాది నగరకల్ కాన్స్టిట్యున్సీ, మేము నగరకల్ నుంచి వస్తున్నాం. ఈరోజు నగరకల్లో అక్కడ గెలిచిన సిరిమర్తి లింగయ్య గారు పార్టీ మారినా సరే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఎవరు మారలేదు. అక్కడి నుంచి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దాదాపు ప్రతి మండలి నుంచి స్వచ్ఛందంగా ఎవరు సొంతంగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆల్మోస్ట్ ఒక్కొక్క మండలం నుంచి 1,000 మందిగా పైగా వస్తున్నారు. అదొక్కటే కాదు, యావత్ పార్లమెంట్ తరఫు నుంచి కూడా చూస్తున్నాం. నిన్న భిక్షమయ్య గారు పోయినారు, కానీ ఇక్కడ లీడర్లు మారినంతరం మాత్రం క్యాడర్ ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా మారలేదు. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి కూడా దాదాపు 100,000 మెజార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవబోతున్నారని మీకు చెప్తున్నాం. ఓకే అండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మీ ప్రాంతంలో ఎలా ఉంది? మేము రామణపేట మండలం వచ్చినాం. రామణపేట మండలం ఒక సర్పంచ్ని. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది మా అక్కడ ఎంపీ పోటీ చేయడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ధర్మారెడ్డి కాలువలకు వాళ్ళ సొంత నిధులు, కాంట్రాక్టర్ ఎత్తిపోయినా కానీ సొంత నిధులు 1,00,000 రూపాయలు 2 కోట్ల దాకా ఖర్చు పెట్టేసి వాటర్ తెప్పించాడు. ఇప్పుడు ఆ వాటర్ రాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మా యొక్క ఎమ్మెల్యే గారు చిలమర్తి లింగారు వెళ్ళిపోయినా కానీ
మేము కోమటిరెడ్డి వెంకరెడ్డిని నిలబెట్టుకుని మా కాంగ్రెస్ కంచుకోటను ఎటు పోలేదు ఆ కంచుకోట అలాగే ఉంటుందని నిరూపిస్తాం 2 లక్షల మెజార్టీని గెలిపించుకుందామని మేము భావిస్తున్నాం తుంగతుంది కాన్స్టిట్యూన్స్ అన్న మా తుంగతుంది కాన్స్టిట్యూన్స్ లో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంది ఇంత నాయకులే కానీ పార్టీ కార్యకర్తలే స్వచ్ఛందంగా ఈరోజు ఎవరు పిలవపోయినా కానీ సొంతంగా కార్యకర్తలకు తల్లి రావడం జరుగుతుంది కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీగా అనగానే టీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకులకు కానీ బెదిరింపు రాజకీయాలు చేయడం జరుగుతుంది వాళ్ళు కోమరెడ్డి వెంకరెడ్డి గారి పేరు అనౌన్స్ చేయగానే గెలుపు ఖాయమైపోయిందని అప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైపోయిందని వాళ్ళు అప్పుడే అనుకుంటున్నారు అంటే మొత్తంగా ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకాల నుండి కూడా స్వచ్ఛందంగా ఈ రోజు నామినేషన్ వేస్తున్నారని తెలుసుకొని స్వచ్ఛందంగా ఇక్కడికి తరలి వచ్చారు ముఖ్యంగా గత ఎంపీ ఎవరైతే ఉన్నారో అంటే ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి ఉన్నారు కనీసం మా నియోజకవర్గాల్లో కనీసం అడుగు కూడా పెట్టలేదు వచ్చిన సందర్భాలు కూడా చాలా అరుదు కాబట్టి ఖచ్చితంగా మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఏదైనా పని ఉందని ఫోన్ చేస్తే చాలు స్పందించే గుణం ఉంది అని చెప్పి కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వారందరూ కూడా చెప్తున్నారు రానున్న ఏదైతే ఎన్నికల్లో ఉన్నాయో గెలుపు గ్యారంటీ ఇక మెజార్టీ మా నుండి కావాల్సింది ఆ మెజార్టీని మేము అందించేందుకు ప్రతి ఒక్కరం కూడా పాటుపడతామని ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా చెప్తున్నారు ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది ఈరోజు థ్యాంక్ యూ వేణు